टेस्टी टेस्टी करी ये विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम रंडी। वीडियोलो नेनु कोन्नि चिन्न चिन्न टिप्स तोटी इला टेस्टी टेस्टी एग् करीनी एला प्रिपेर चेसुकोवालो एंटने चूपिस्तानु रंडी रंडी। ई विधंगा मुंदुगा उल्लिपायनी नेनु एं चेसानंटे ओ रेंडु उल्लिपायलु तीसुकुन्नानंडी। उल्लिपाय वेल्लिपाय 10 इदि अल्लमु मूडु वेसि पट्टि पेट्टुकुन्नानंडी। इदि इप्पुडु मनमु बांडिल पेट्टुकोनि नूने वेसुकोनि अंदुलो वेद्दां रंडी। నూనెలో వేస్తున్నానండి, డైరెక్ట్ ఇలా వేసేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది ఇది. ఎగ్ కర్రీ నేను 2-3 ప్రాసెస్లో చూపిస్తాను, అది నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా అవి కూడా ప్రాసెస్ చూపిస్తాను. ఎగ్ కర్రీ ఇదొక స్టైల్ చేస్తానండి నేను. ఇది సంగడితో రోటీతో చాలా బాగుంటుంది, అన్నంతో కూడా బాగుంటుంది. ఇంకా ఈ రెండు సంగడితోటి ప్లస్ రోటీతో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దామంటే కరివేపాకు రెండు పచ్చిమిర్చిని రెమ్మలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకుందాము, బాగా వేగనిద్దామండి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఈ మిక్సీ జారులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులో సాల్ట్ వేసుకుందామండి. ఫస్ట్ సాల్ట్ పసుపు వేసుకుందాము. పసుపు సరిపడా వేసుకుని నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసానండి. ఇవి ఏం చేయాలంటే మంచి కలుపుకుందాం మనము, మంచి కలిపేసుకొని బాగా మగ్గనిద్దాం నూనెలో వీటిని. ఇప్పుడు ఈ లోగా నేను ఏం చేస్తానంటే టమాటాలను మిక్సీ పట్టుకొని వస్తాను. టమాటాలు మంచిగా మిక్సీ పట్టుకోండి. నేను ఎన్ని టమాటాలు వేయాలని చూపిస్తాను. 6 eggs కండి ఇది. నేను ఎన్ని వేసానంటే 6 టమాటాస్ వేసాను. కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే చాలా ఫుల్గా అయిపోతుంది అనేసి నేను 6 వేసాను. అదొకటి ఎంతమంది ఉంటున్నారో జనాలు క్వాంటిటీని జనాల యొక్క సంఖ్యను బట్టి కూడా మీరు ఎంత గ్రేవీ కావాలి ఏంటనేది దాన్ని బట్టి టమాటాలు వేసుకోండి. టమాటా ఎక్కువ వేసినప్పుడు కొంచెం కారం అడ్జస్ట్ చేసి వేసుకున్నారనుకో మీకు మంచిగా గ్రేవీ గ్రేవీగా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ నేను ఏం చేస్తానంటే కట్ చేసి మిక్సీలో పట్టుకొని వస్తాను గ్రేవీలాగా. ఇది ఇప్పుడు బాగా వేగిపోయిందండి, కారం వేసుకుందాము సరిపడా. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, చూసి వేసుకోండి. నాకు టమాటా ఉంది కాబట్టి, నేను గ్రేవీ కూడా కావాలి కాబట్టి అందుకోసమని నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు సరిపడ చూసి వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే నేను ఏం చేస్తానంటే ధనియాల పొడి వేస్తాను. ధనియాల పొడి కూడా చూసి వేసుకోండి, నేను 1.5 స్పూన్ వేశాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా. నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా తీసుకున్నానండి. ఎవరెస్ట్ చికెన్ మసాలాని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్యాకెట్ వేసానండి ఎవరెస్ట్ చికెన్ మసాలా. ఇది ఇన్స్టెంట్ కర్రీ అన్నమాట అండి. ఇన్స్టెంట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనకి ఏమైనా అవైలబుల్గా లేనప్పుడు, ఎగ్స్ అవైలబుల్ అట్లా ఉన్నప్పుడు ఎగ్స్ తెప్పించేసుకుని తక్కువ ఇన్స్టెంట్గా ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి బాగా ఇట్లా కొంచెం సేపు బాగా కలిపేసి వేగనిద్దామండి. ఇది వేగాక మనం ఏం చేద్దామంటే మనం ముందు పట్టు పెట్టుకున్నాం కదా ఈ టమాటా గ్రేవీ అంతటిని అందులో పోసేద్దాము. ఒక 2 మినిట్స్ అంతా వేగిపోయిందండి మసాలా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ క్యూరీ మొత్తము ఇందులో పోసేస్తున్నాను అనమాట. ఇప్పుడే నీళ్ళు వేసుకోకండి, బాగా ఇది మూత పెట్టి మగ్గనిద్దాము. బాగా కలిపేసేసుకొని ఆ తర్వాత మీకు ఎన్ని క్వాంటిటీ నీళ్ళు కావాలో, ఎంత క్వాంటిటీ నీళ్ళు కావాలో చూసి వేసుకోండి. ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దామండి. బాగా దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే అది మగ్గుతుంది. 5 మినిట్స్ తర్వాత చూద్దామండి మంచిగా టమాటా గ్రేవీ అంతా మంచిగా ఇదైపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మిక్సీ జార్లో ఉన్న వాటర్ అన్నీ అందులో వేసుకుందాము. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని నీళ్ళు వేసుకోండి. నేను 2 రైస్లోకి ఆ విధంగా తయారు చేసుకుంటున్నాను. రైస్లోకి ప్లస్ నాకు సంగటి రెండింటికి కాంబినేషన్లో చేసుకుంటున్నాను. నాకు ఇంత గ్రేవీ అయితే సరిపోతుంది ఇంత చిక్కగా. ఇప్పుడు ఈ మూమెంట్లోనే నేను ఏం చేస్తానంటే ఎగ్స్ను ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ని ఏం చేస్తానంటే ఇలా ఘాట్లు పెట్టేసుకుంటానండి. ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ను కూడా ఇందులో వదిలేస్తాను. అలాగే అన్ని ఎగ్స్ని అన్నీ వదిలేస్తానండి.
विधा टू थ्री मिनट फाइव मिनट मैक्सीम अतुदी मैं एग् क्री इध टेस्ट टेस्ट उंटी इपड़े मूमेंट उ चको मेमन इंका वेवाले वेको उप प्लस कारम का इंका एम तक चूसी वेको नाकते साल तक नक्सा साल वेको ना कम अवी सरपैं इलाको तिंटे पिलू तुक्ल अडम रादी पिल को मंदिर पिल उपाय पक्पेस्टर మళ్ళీ కరివేపాకు కరివేపాకని కాదు కొన్ని కొన్ని ఐటమ్స్ టమాటాలు వచ్చినా ఏమన్నా వచ్చినా పక్క తీసేస్తారన్నమాట అవి తీయకుండా తినడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఏం తీయకుండా ఇప్పుడు కొంతమంది ఏదైనా తొక్కు వచ్చిందంటే అసలు తినరే తినరు పిల్లలు అలాంటి వాళ్ళకి మంచి ఛాన్స్ అన్నమాట తినిపించాలంటే ఇట్లా మిక్సీ పట్టేసేసి వాళ్ళకి ఏమే వేసామో కూడా తెలియదన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్ కర్రీ అన్నమాట ఇది ఇట్లా మూత పెట్టేద్దామండి ఒక 5 నిమిషం తర్వాత మూత తీసి చెక్ చేస్తే మన కూర రెడీ అయిపోతుంది ఈ విధంగా ఉడుకుతుందండి ఈ మూమెంట్ లో ఉన్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము నేను సాజన్ కంపెనీది గరం మసాలా వాడుతున్నానండి సాజన్ కంపెనీ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది మీకు ఎక్కువ వద్దండి గరం మసాలా ఆల్్రెడీ కారం కూడా నేను సరిపడా వేసుకున్నాము చూసి వేసుకోండి గరం మసాలాలు ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే చూసి వేసుకోండి टू मिनट्स तरवा अंडी नेनु वेसानु इदि इंकोक टू थ्री मिनट्स अयिते मनकि एग् करी रेडी अयिपोतुंदि आल्मोस्ट डन अंडी इंको टू थ्री मिनट्स अयिते मन एग् करी रेडी अयिपोतुंदि मन एग् करी रेडी अयिपोयिंदि टेस्टी टेस्टी एम्मी एम्मी एग् करी रेडी अयिपोयिंदि इला चेसुकोनि तिनंडि पिल्ललु चाला बागा इष्टपडतारंडि इला चेसुकोनि तिंटे చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా ఎగ్స్ మంచిగా తేలుతూ పైకి ఎంత గ్రేవీ గ్రేస్ దేంట్లోకైనా తినొచ్చండి మనం చపాతీతో తినొచ్చు రైస్తో తినొచ్చు చాలా బాగుంటుందండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కి మీ సపోర్ట్ ఎంత అవసరమండి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తానండి మరొక కొత్త వీడియోతో కలుద్దామండి ఓకే బై అండి థాంక్యూ ఫర్ వాచింగ్